యువతులతో అసభ్యంగా ప్రవర్తించి వివాదాస్పదంగా మారిన ప్రముఖ గజల్ కళాకారుడు గజల్ శ్రీనివాస్ ఏడాది తర్వాత మళ్లీ ప్రత్యక్షమయ్యారు. శ్రీకాళహస్తిలో జరిగిన ఉరుసు గన్నోత్సవానికి హాజరయ్యారు. స్థానిక జుమ్లే పాపిర్ దర్గాను సందర్శించి ప్రార్థనలు చేశారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి శ్రీకాళహస్తి దర్గాను సందర్శిస్తారని, 2017 తర్వాత మళ్లీ శ్రీకాళహస్తికి రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో ఈ మధ్య తాను రచించిన గజల్ గానాన్ని ఆలపించారు గజల్ శ్రీనివాస్. ఏడాది క్రితం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో పనిచేసే ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. గజల్ శ్రీనివాస్ తన కార్యాలయంలో పనిచేసే మరో ఉద్యోగితో అసభ్యంగా గడిపిన వీడియోలు రిలీజ్ కావడం అప్పట్లో దుమారం రేపింది. దీంతో అరెస్ట్ అయిన, బెయిల్ మీద బయటకు వచ్చిన గజల్ శ్రీనివాస్ తర్వాత విదేశాలకు వెళ్లిపోయారు. చాలా కాలం అజ్ఞాతంగా ఉన్న ఆయన మళ్ళీ ఏడాది తర్వాత శ్రీకాళహస్తిలో ప్రత్యక్షమయ్యి గజల్ ఆలపించారు. అమ్మా నాన్నల దీవెన భార్య బిడ్డల లాలన సంబరాలు జరిపించే సిరి సందడి నా ఇల్లు జీవితాన్ని చదివించే విలువలబడి నా ఇల్లు. గజలు ఆఖరి చరణం. మన ఇల్లు ఏమిటి అద్దాయనా, వింటున్నారా? కాళ్ళు ఇటుకలు పేర్చి కట్టిన గోడలు కాదు మన ఇల్లు, ఫర్నిచర్ కాదు మన ఇంట్లో ఇంటీరియర్ డెకరేషన్ మన ఇల్లు కాదు, పెద్ద పెద్ద ఎయిర్ కండిషన్స్ మన ఇల్లు కాదు. మన ఇల్లు ఏమిటి? చంపించారు ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్న గట్టి చేస్తాను. ఇల్లు దేవాలయాన్ని ఎంత బాగా చెప్పాడు. చివరికి నేను అదే చెప్తాను, నేను ముందు చెప్పేశాను. ఇంటికే నేను పాడడానికి వెళ్ళిపోతాను రా. నేను బయట రాళ్ళు ఇటుకలు పేర్చి కట్టిన గోడలు కాదు. గుడ్డా విను, దేవాలయం కాదు ఇల్లు, విను. మన ఇల్లు ఏంటంటే రాళ్ళు ఇటుకలు పేర్చి కట్టిన గోడలు కాదు, రాళ్ళు ఇటుకలు పేర్చి కట్టిన గోడలు కాదు. మరి మన ఇల్లు ఏంటి? తప్పురా, నేను కొత్త చెప్తున్నా నేను. ఓకే, జాగ్రత్త ఉన్నాను. నేను ఇల్లు కట్టుకున్నప్పుడు మా అమ్మ వచ్చింది, మా నాన్నగారు వచ్చారు. మూడు గృహప్రవేశాలు పిలిచాను నేను మా అమ్మని మా నాన్నని. మూడు సార్లు మా అమ్మ, రెండు సార్లు వచ్చింది, ఒకసారి రాలేదు, మూడోసారి ఒంట్లో బాగాలేదు. ఆ రెండు సార్లు వచ్చినప్పుడు నేను ఆవిడకే చూశా. నేను రెండు ఇల్లు కట్టుకున్నప్పుడు ఆవిడ ఇంటి లోపలికి వచ్చి నా ఇల్లు ఏంటో చెప్పింది నాకు. అప్పుడే రాశాను ఈ గజల్ నేను. ఇది జాగ్రత్తగా విన్నాను. మన ఇల్లు ఏంటో కవితాత్మకంగా చెప్పాను. మన ఇల్లు ఇటుకలు కాదు, మన ఇల్లు మెతుకులు కాదు. జన్నత్ కా నజారా, జన్నత్ కా నజారా హై తుమారా ఆసతా, డూబతో కో ఇక కినారా హై తుమారా ఆసతా, బేసహారోం కా సహారా హై తుమారా ఆసతా. బహుత్ ఖూబ్సూరత్ షేర్ హై, आपकी खिदमत में पेश है. मुश्किलों का आफतों का एक समंदर है जहां. भाई साहब, जिंदगी यही तजुर्बा है ना. मुश्किलों का आफतों का एक समंदर है जहां. इस समंदर में
మనం ఈ గ్రంథోత్సవంలో అందరూ హిందువులే, కొంతమంది ముస్లింస్ అందరూ కలిసి చేస్తున్నారు సార్. ఇక్కడ ప్రమాణమే, ఏ దోషాలున్నా నవ గ్రహాలున్నా కూడా ఇక్కడ పోవాలనేది ఒక ప్రమాణం, ఒక చరిత్ర ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఒక 9 చుట్లు లేకుంటే 11 చుట్లు, 9 రోజులు లేకుంటే 11 రోజులు పెద్ద పెద్ద మహనీయులు అలా మా ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉందండి. నా పేరు కోదండ రామాచార్య మూర్తి స్వామి అంటారు. మాది తిరుమలై కంధాడి రామాంజ మఠం, దేవి జ్ఞానపీఠం. మాది 12 దేశాల ఆశ్రమాలు ఉన్నాయి. నేను మారిషస్, ఫ్రాన్స్, ఇటలీ, బోత్స్వానా, సౌత్ ఆఫ్రికా ఈ దేశాల్లో మా ఆశ్రమ నిర్మాణం చేశాం. చెప్తున్నారు నా తరఫున మీరు దువా చేయండి అన్నారు. సుమన్ గారు నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఈ 4వ తారీఖు సుమన్ గారికి 40 ఏళ్ళ తర్వాత పెద్ద సత్కారం అనేది బళ్ళారిలో ఏర్పాటు చేస్తున్నారండి. నిజంగా నేను అదే అన్నా, మీరు ఇక్కడ వెళ్ళి ఈ ఒక కార్యక్రమంలో మీ పేరు వచ్చిందో లేదో ఇక్కడ అనౌన్స్మెంట్ వచ్చింది. బళ్ళారి ఒక అద్భుత కార్యక్రమం, ఆ 40 ఏళ్ళ సినీ చరిత్ర కోసం ఘనమైన సత్కారం అవార్డు ప్రదానం చేస్తున్నారు. ఆ నిజంగా సుమన్ గారు చాలా ఆనందంగా ఉన్నారు, రాలేకపోతున్నారు కూడా చెప్పారు. అనే అదే అన్న, ఆ దువా మీకు ఎప్పుడు ఉంటుంది? Where they play the doll, everything. In India, we have so many communities and everything, but the music is one language. Music is one God. That's why I follow Babaji. I thanks to my brother to bring last year here. Shivamani is a wonderful international percussionist. Now he is traveled with the Rahman, with the concert. That's why he is unfortunately not busy this year. But Baba given very good opportunity to the status of Shivamani after Philip, like my brother, to fill this place. Thank you. God bless you everyone. To aja Baba. Kalahasti Darga. Maaku chala samunnatamaindi. Nenu Darga lopalaku vastu naa nudutna vibhudilaga addukunnadi entante Darga daggara gandhapu dhooli. ఎంతోమంది భక్తుల యొక్క పదధూళి, ఎంతోమంది మహాభక్తులు ఈ దర్గాని ఆయన సజీవ సమాధి అయిన దగ్గర నుండి ఈరోజు వరకు కూడా ఎంతోమంది మహానుభావులు, మహాభక్తులు సందర్శించినటువంటి దర్గా ఇది. నాకు ఎంతో ఆత్మ సమానమైనటువంటి, పరమాత్మ సమానమైనటువంటి దర్గా ఇది. ఈ దర్గాలు ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి వచ్చి ఇక్కడ సూఫియానా చేయాలన్నది నా కోరిక. 2017లో పాడాను, ఆఫ్ఘనిస్తాన్ నుంచి రాగానే, ఇజ్రాయెల్ నుంచి రాగానే పాడాను. మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇక్కడికి నా భార్య సూర్యకుతో పాటు వచ్చి ఇక్కడ ఈరోజు సూఫియానా గానం చేయడానికి వచ్చాను. ఈ దర్గా నిరంతరమైన అభివృద్ధికి కృషి చేయాలన్నది నా కోరిక. అతి త్వరలోనే ఒక మంచి శుభవార్త చెప్తాను ఈ దర్గాకి సంబంధించినటువంటి విషయంలో. నా కువైట్కు సంబంధించినటువంటి, కువైట్కి సంబంధించినటువంటి నా అత్యంత ఆత్మీయ మిత్రుడు అల్హనా ట్రేడింగ్ కంపెనీ